హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న 10 మెంబర్స్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది నిన్నటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. నిన్న రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు అన్న వార్త అయితే బాగా స్ప్రెడ్ అయింది. సో అది ఫేక్ న్యూస్ అని ఈరోజు మార్నింగ్ కి క్లారిఫై వచ్చింది. ఇక మార్నింగ్ అయితే సుదీప ఎలిమినేట్ అయిందన్న ఫేక్ న్యూస్ కూడా మనకి స్ప్రెడ్ అయింది. సో అందరూ కన్ఫామ్ అని కూడా చెప్పారు, కానీ ఇది కూడా ఫేక్ న్యూసే. అయితే నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను సుదీప కానీ ఆరోహి కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు అని. ఎందుకోనంటే మనకి ఓటింగ్ లో సూర్య ఆరోహి వీరిద్దరు కూడా లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. సో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓటింగ్ ప్రకారం చూసుకుంటే సూర్య కంటే ఆరోహినే డౌన్ లో ఉంది, కాబట్టి ఆరోహి ఎలిమినేట్ అయింది. ఇదైతే కన్ఫర్మ్ అప్డేట్. సో ఫోర్త్ వీక్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది ఆరోహి. ఇక ఆరోహి ఎలిమినేషన్ అయితే నా వరకు అంటే నా ఒపీనియన్ ప్రకారం ఫెయిర్ ఎలిమినేషన్. మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఆరోహి లేకుండా సూర్య గేమ్ చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటి నుంచి మనం సూర్య రియల్ గేమ్ చూడొచ్చు అని అనుకుంటున్నాను. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.